హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పార్ట్ 2 మీకు షేర్ చేసుకుంటున్నాను. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా ఇయర్ రింగ్స్ అని. నేను ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ ఇంకా చూపించవలసినవి చూపించి ఇంకా హెయిర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మంచి మంచి హెయిర్కి సంబంధించిన మంచి మంచి క్లిప్స్ కానీ లేకపోతే పూల్ జెల్ కానీ చాలా ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసి అందులో ఆల్ టచ్ చేయండి. దానివల్ల నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి, చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి స్టక్స్ కాకుండా ఇలా హ్యాంగింగ్ ఉండేవి, వాటిలోనే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవి నాకు సంబంధించినవి కాదు, నేను వీటికి చాలా దూరంగా ఉంటాను, అస్సలు ఇలాంటివి పెట్టుకోను. పెట్టుకుంటే పెద్దవి పెట్టుకుంటాను, లేకపోతే చిన్నవి పెట్టుకుంటాను. ఇలాగ హ్యాంగ్ అయిన అయితే అస్సలు పెట్టుకోను. ఇవి నా ఫేస్కి సెట్ అవ్వు, అంటే సెట్ అవుతాయి, ఎప్పుడు పెట్టుకుంటే అలవాటు అయితే అది సెట్ అవుతుంది, కానీ ఎప్పుడు పెట్టుకోక నాకు సెట్ అవ్వేమో అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఈ వీటిలోనే నేను కొన్ని తీసుకున్నాను, అవి మీకు లాస్ట్లో చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి ఏంటంటే ఫ్యాన్సీ ఐటము, నార్మల్గా గాగ్రాస్ వేసుకున్నా లెహంగాస్ వేసుకున్నా సింపుల్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే స్లిమ్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సింపుల్గా పెట్టుకోవాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. ఇవేమో వచ్చి హ్యాండ్ బ్రాస్లెట్స్ మాట. ఈ బ్రాస్లెట్స్ ఏంటంటే యాంటిక్లో వచ్చాయి, కలర్ అంత బేగా చేంజ్ అవ్వవు, క్వాలిటీ బాగుంటుంది, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మెయిన్ ఈ షాప్లో ఏంటంటే మనం క్వాలిటీ తీసుకున్నా లేకపోతే కొంచెం చీపు తీసుకున్నా వాటికి తగ్గ రేంజ్లోని అవే ఆ ఐటమ్స్ చాలా బాగుంటాయి. సీజెడ్ ఐటమ్స్ ఇవన్నీ సీజెడ్ ఇయర్ రింగ్స్, సీజెడ్లో కూడా మంచి టైప్స్ ఉన్నాయి. ఇది నేను చూశాను, కాకపోతే పెట్టుకోవడానికి ఉంటుంది కదా చిన్నది, అదేమొచ్చి సెంటర్ కాకుండా పైకి ఉన్నాయి, పైకి ఉంటే నాకు నచ్చు, సెంటర్ ఉంటే ఇయర్ రింగ్స్ నాకు నచ్చుతాయి. ఇవేంటంటే కాలేజ్ గర్ల్స్ ఎవరైనా సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే ఆ చైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి హెయిర్కి సంబంధించిన క్లిప్స్ కానీ లేకపోతే జడగంటలు కానీ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడేమొచ్చి మనం ఈ క్లిప్స్ అయితే మనము ఒక్క దాంట్లో 6 ఉంటాయి, అంటే 12 పీసెస్ ఉంటాయి. మనము ఏదైనా షాప్ ఓపెన్ చేసినా లేకపోతే మన అదే స్మాల్ సైజ్ స్మాల్ బిజినెస్ పెట్టుకుంటాం కదా ఇంట్లోని, అలాంటి వాళ్ళకి ఏమొచ్చి ఇలాగా ఈ బల్క్ ఇలా తీసుకోవాలన్నమాట ఈ 12ను. అంతేకాదు ఒకవేళ ఇందులో 6 పీసెస్ కూడా ఉంటాయి, మనం ఎవరైనా సిస్టర్స్తో వెళ్ళినా లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళినా ఒక 3 మెంబర్స్ అలా వెళ్ళారనుకోండి, 6 ఇంట్లో ఉంటారు కదా పిల్లలకు కానీ ఎలాగా అంటే ఇవ్వటానికి కానీ, వాటికైతే చాలా బాగుంటాయి. అంతేకాకుండా మనము తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలంలో క్లిప్స్ కూడా పెట్టి ఇవ్వచ్చు, రబ్బర్ బ్యాండ్స్ కానీ అవన్నీను, అవి కూడా పంచుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఒకే ప్యాకెట్ తీసుకుంటే మంచి ప్రైస్కి వస్తాయి అన్నమాట. సింగిల్ సింగిల్గా అంటే వేరే సింగిల్ టైప్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇవి చూసారా జడవి ఎంత బాగున్నాయో, నేనైతే నా మ్యారేజ్కి ముందు చూసుంటే ఖచ్చితంగా ఇదైతే తీసుకుందును, ఎందుకంటే పెళ్ళి అనగానే 3 రోజులు పెళ్ళి ఉంటుంది, అంటే 3 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది కదా పెళ్లి కూతురుని చేయటం, తర్వాత పిన్నులు చేస్తారు, అత్తలు చేస్తారు, ఇంకా అలా పెళ్లి కూతురుని చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏమైనా పెళ్లి కూతురుని చేసేటప్పుడు వేసుకోవచ్చు. మ్యారేజ్కి ఏంటంటే మనం ఎలాగో ఫ్లవర్స్ది ఆర్డర్ పెడతాం కాబట్టి పెటల్స్ది, ఇవైతే చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఎప్పుడైనా ఇంకా ఉంటాయి కదా నాకు ఏంటి ఏదైనా పూజలు వరలక్ష్మీ రథం అవన్నీ వస్తున్నాయి కదా, అలాంటి ఎప్పుడు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ప్లాన్ చేస్తాను, మా హస్బెండ్ తీసుకోమంటే తీసుకుంటాను. ఇంకేంటంటే ఈ వీటిలోనే ఎన్ని వెరైటీస్ వచ్చాయి తెలుసా, ఇది వరకు అయితే ఇన్ని వెరైటీస్ లేవు. ఇవి చూసారా మల్లెపూలతోని అచ్చం బయట పెటల్స్ ఉంటాయి కదా ఆ టైప్లోనే ఉంది. ఇదేమొచ్చి మళ్ళీ మనం హెయిర్కి ఏమో రోజ్ ఫ్లవర్స్ వచ్చి పైన జిప్సీ టైప్ ఉంటాయి కదా ఆ జిప్సీ టైప్లో వచ్చాయి. అబ్బా నాకైతే ఎంత బాగా నచ్చాయో. ఇవి కాకుండా మళ్ళీ మనం ఇది ఓన్లీ హెయిర్ జడ వేసుకొని మనం జడగంటలు కూడా కొనుక్కోక్కర్లేదు, దీనికి జడగంటలు కంబైన్డ్ అయ్యి వస్తాయి కాబట్టి దీనికి పిన్స్ ఉంటాయి, పైన పిన్ జడ వేసుకొని పిన్ పెట్టేసుకోవడమే. మనం ఎలా వేసుకోవాలి అంటే ఫుల్గా అల్లేసుకొని కిందన చిన్న బ్లాక్ హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా అది పెట్టేసుకోవడమే. మనం ఇంకా మన జడని అలా కదపక్కర్లేదు, పిన్ పెట్టేసి మిగతావన్నీ మనము టై చేసేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఉన్నాయి, చిన్నపిల్లలకని కాదు ఇవే మోడల్ పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి, జస్ట్ ఇవి చిన్నపిల్లలకి కూడా ఉన్నాయని చూపిస్తున్నాను. మీరు ఇవే స్క్రీన్ షాట్ తీసుకొని ఇందులోనే మీరు పెద్ద సైజ్ కావాలి మాకు పెద్దది లాంగ్ పెద్దవాళ్ళకి కావాలంటే ఇస్తా ఉంటాయి. ఇవేంటంటే చిన్న చిన్న బుడ్డి పిల్లలకి ఇప్పుడు లంగావనీలు అవి కడుతున్నారు కదా
కదా, అలాంటి బుడ్డి పిల్లలకి గర్ల్స్కి అయితే ఇవి చాలా బాగుంటాయి. ఈజీగా వాళ్ళకి ఫుల్గా హెయిర్ అల్లేసి చక్కగా పిన్స్ పెట్టేస్తే, ఇవి కాకుండా దీనికి మళ్ళీ చుట్టుకోవడానికి కూడా హెయిర్కి సంబంధించిన, అంటే దానికి హెయిర్కి సంబంధించిన బిల్లలు ఉన్నాయి కదా పైన, అలాంటి బిల్లలకి పైన కట్టుకోవడానికి కూడా ఆ కలర్ కాంబినేషన్లోనే మనకు వస్తాయి. ఇవి ఇక్కడ చూస్తే ఇవి పింక్, ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే మొత్తం 9 pieces వస్తాయి అన్నమాట. ఒక్కొక్క పీస్ అంటే ఒక సెట్లో 9 pieces వస్తాయి. ఇవి మనం నార్మల్గా జడ పెద్ద జుట్టు ఉన్నది, లేకపోతే మా దగ్గర సగరం ఉంది, జడగంటలు ఉన్నాయి అన్న వాళ్ళకైతే ఇవి బాగుంటాయి. ఇవే కలర్ కాంబినేషన్లో, అంటే పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోనే మనం చుట్టూ రౌండ్గా ఉంటాయి కదా, అవి కూడా మీకు చూపిస్తాను. అవి కూడా ఉన్నాయి చుట్టూ పెట్టుకోవడానికి. ఇవి 9 pieces అలా వస్తాయి. ఇందులోనే మనకి మెరూన్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, పింక్, మెరూన్, గ్రీన్, అలా వైట్ మీద మళ్ళీ గోల్డ్ వచ్చినవి, మళ్ళీ లోపల ఉన్నాయి కదా మనకి, ఇవి కుందం ఉంది కదా అక్కడ ముందు లక్ష్మీదేవి ఉన్నాయి, అవి కూడా కొంచెం మారి కొంచెం వెరైటీ వెరైటీగా చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా అన్ని తీయించి అన్ని పెట్టడానికి నాకు అస్సలు టైం లేదు. అప్పుడు అసలు ఈ షాప్లో వీడియో తీయాలంటే 5 days పడుతుంది గట్టిగా, అంటే బాగా డీప్గా చూపించాలంటే. ఇప్పుడు బ్రైడల్కి ఎవరికైనా కావాలంటే నోస్ రింగ్స్ నుంచి ఇలా కావాలి అనుకుంటారు, చాలా షాప్స్లో దొరకవు, ఇక్కడైతే అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవేంటంటే ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ వైట్ వచ్చి జిప్సీ వచ్చింది, ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. మీకు ఏవి కావాలనుకుంటే అవి స్క్రీన్ షాట్ తీసుకోండి, నా వీడియోలో యూజ్ అవుతున్నాయి, మీకు అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి చూపించండి. ఈ మోడల్ మాకు కావాలి అంటే ఆ మోడల్ ఇస్తారు, కావాలంటే మీకు ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్నీ తీయించలేదు. వీటికి ఇలా జడ పెట్టేసిన తర్వాత మళ్ళీ చుట్టూ పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి. ఇక్కడ నేను జడగంటలు చూపిస్తున్నాను, మళ్ళీ అవి తను పెడుతుంది తీస్తుంది లోపల ఉన్నామని చెప్పి. జడగంటలు అయితే జడగంటల్లోనే బాల్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి, అంతేకాకుండా జడగంటలు కాకుండా లూజ్ హెయిర్ టైప్లో వస్తాయి కదా జడగంటలు, అవి ఉన్నాయి. పైన ఇవి జడగంటలన్నీ ఒకలాగే ఉంటాయి, కాకపోతే పైన ఉంటాయి కదా గోల్డ్ కలర్వి, అవి కలర్స్ మారుతూ ఉంటాయి గ్రీన్, రెడ్, వైట్ కాంబినేషన్లో, ప్లెయిన్ వైట్ కాంబినేషన్లో, ప్లెయిన్ మెరూన్ కాంబినేషన్స్లో అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడన్ని జడగంటల సెక్షన్, పైన క్లిప్స్. నెక్స్ట్ ఇక్కడేమొచ్చి ఇవి నేను ఇందాకలు తీయమని చెప్పాను కదా, ఓపెన్ చేయమని, చూసారా ఇదంత బాగుందో, జిప్సీ కూడా అలా జిప్సీ టైప్లో వచ్చాయి కొంచెం అక్కడ. మనం పిన్ పెట్టుకొని వెనకతల నాట్ వేసుకోవడమే ప్రతి దానికి, మనకి వెనకతల నాట్ వేసుకోవడానికి థ్రెడ్ అయితే ఇచ్చారు. ఇందాకలు చెప్పాను కదా నేను పైన కట్టుకోవడానికి కూడా ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఓన్లీ జాస్మిన్ వైట్ కావాలంటే అవి ఉన్నాయి, నెక్స్ట్ బ్లూ అండ్ గోల్డ్, పింక్ అండ్ గోల్డ్, మెరూన్ అండ్ గోల్డ్, ఇవి కాకుండా నార్మల్గా సింపుల్గా ఇలాంటి జడలు ఏం వేసుకోము, లైట్గా చూడండి ఇప్పుడు కర్లింగ్ అంటే కర్ల్స్ పెట్టుకుంటారు కదా అలాంటి హెయిర్స్కి, లేకపోతే ఈత పైలు జడలు వేసుకుంటారు కదా చివరి వాటికి, సింపుల్గా నాకు ఒక్కటే చాలు ఒక్కటే అని అన్న వాళ్ళకి అవి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకి డ్రెస్ మ్యాచింగ్కి, శారీకి మ్యాచింగ్కి, లెహంగాకి మ్యాచింగ్ అయినా ఇలాంటి ఫ్లవర్స్ సింగిల్గా మీకు సేల్ చేస్తారు, మీరు ఒక్కటే తీసుకోవచ్చు. ఇవి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే వాళ్ళకి మనం చెప్తే అర్థం అవ్వదు హెయిర్కి ఇలా పెట్టుకుని సింగిల్ అనగానే ఆ జాస్మిన్ అవి ఉన్నాయి కదా అవి ఇస్తారు. కాబట్టి మీరు ఇలాంటివి కావాలంటే ఇది మీరు పిక్ తీసుకొని మాకు ఇలాంటి బాక్స్లో ఉండలే చూసాము మేము వీడియోలో అంటే ఖచ్చితంగా ఇవే ఇస్తారు. లేకపోతే హెయిర్కి సంబంధించినవి చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి ఇవి లేవు అని అనుకోవచ్చు. అందుకే మీరు క్లియర్గా చెప్పాలి అంటే ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి చూపించండి. అంతేకాకుండా హిప్ బెల్ట్స్ కూడా మనకి, నేను ఇక్కడైతే నేను హిప్ బెల్ట్స్ చాలా తక్కువ అంటే కొంచెం తక్కువ కాస్ట్లోనే అంతేకాకుండా నార్మల్ చూపించాను. నార్మల్ కాకుండా మీరు కొంచెం సీజెడ్ టైప్లో అని అడగండి, అవి అయితే 2000 లేకపోతే 1500 ప్లస్ అలా ఉంటాయి అన్నమాట. అంటే నేను కాస్ట్ నార్మల్గా చెప్తున్నాను, ఇది మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి అడిగితే నేను మా ఫ్రెండ్ని పంపించాను, తను కూడా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి ఇక్కడే పర్చేస్ చేసింది అని. నేనేంటంటే నాకు మా డాడీకి మాకు బిజినెస్ తెలుసు కాబట్టి మేము హోల్సేల్ ప్రైస్లో ఎక్కడ ఏంటి అని అన్నది మాకు తెలుసుకుంటాము. నా మ్యారేజ్కి కూడా కొన్ని ఐటమ్స్ ఇక్కడే తీసుకున్నాను, బ్యాంగిల్స్ అయితే గాజులు అయితే వేరే దగ్గర తీసుకున్నాను, ఆ గాజులన్నీ ఎక్కడ తీసుకున్నానో వాళ్ళని కూడా అడుగుతాను వీడియో షూట్ చేయడం అవుతుందా లేదా అన్నది. ఒకవేళ అయితే కంపల్సరీ ఆ షాప్ కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఇదే లైన్లోని ఆ షాప్ కూడాను. నెక్స్ట్ ఏంటంటే హిప్ బెల్ట్స్ అన్నాను కదా, ఇవి మనకి నార్మల్గా బెల్ట్స్లా ఉంటాయి, అంతేకాకుండా చైన్ మోడల్లో ఉంటాయి, సింపుల్గా సన్నగా కావాలి ఓన్లీ చైనే కావాలి అన్న చైన్ ఉంటాయి. ఇవి ఏమొచ్చి బెల్ట్ టైప్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పక్కనే జడబిల్లలు చూసారా, నార్మల్గా సగరం వేసుకుంటారు కదా వాళ్ళకి, కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇంకా జడబిల్లలు అలా పెట్టేసుకోవడానికి ఓన్లీ గోల్డ్ కలర్, దాని మీద సీజెడ్ కూడా ఉన్నాయి అందులోనే మనకి యాంటిక్లో ఉన్నాయి, గోల్డ్ అలాంటి వాటిలో ఉన్నాయి, కోమ్స్ కూడా
చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా హిప్ బెల్ట్స్లోనే మనకి చైన్లా కావాలంటే ఇలాంటి చైన్ మోడల్స్, సింగిల్ బిల్ కావాలి చుట్టూ చైన్ ఉండాలి అన్న అక్కడ చూసారు కదా 3 ఉన్నాయి, అందులోనే ఈ టైప్లోనే మనకి సింగిల్ది కూడా ఉంటుంది. అంటే సింగిల్ బిల్ వచ్చి మళ్ళీ ఫుల్ చైన్ వస్తుంది. ఇవన్నీ ఇంకా హెయిర్కి సంబంధించినవి. హెయిర్కి సంబంధించిన గోల్డ్ కలర్ రోజెస్ అయితే నాకు చాలా నచ్చాయి. కాకపోతే ఇప్పుడు నాకు ప్రస్తుతానికి అవసరం లేదు కదా అని చెప్పి నేను తీసుకోలేదు. కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి కూడా నాకు అవసరం లేదు. కాకపోతే నాకు బ్లాక్ బీడ్స్ కొంచెం పర్వాలేదు, వేసుకుంటాను కదా రెగ్యులర్గా అని చెప్పి నేను తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కంపల్సరీ తీసుకుంటాను. ఇవి ఏంటంటే లక్ష్మీదేవి వచ్చి మెటల్ ఉంటాయి కదా, అంటే గోల్డ్ కలర్లోని. ఇది నాకు ఒకళ్ళు తీసుకోమన్నారు, ఆల్రెడీ వీడియో చూస్తూ ఉంటారు వాళ్ళు ఎవరు తీసుకోమన్నారు అన్నది. వాళ్ళకి ఇవి నచ్చాయా లేదా అన్నది ఒకసారి చూడండి. ఏంటంటే ఇవి వాళ్ళ కోసం అని చెప్పి నేను అడిగి తీసుకున్నాను లక్ష్మీదేవి కావాలి అని. అంటే కాకపోతే నాకు లక్ష్మీదేవిది కొంచెం అంత కలగా అనిపించలేదు. అదే టైప్లో వాళ్ళు కావాలనుకున్నారా లేదా అన్నది కూడా నాకు తెలీదు. ఇవైతే చాలా బాగుంది, నేను లక్ష్మీదేవి అనుకుంటే ఇది తీసిచ్చారు. బాగానే ఉంది ఇది, కానీ ఇంకా మంచిగా ఉన్నది వాళ్ళకి నచ్చుతుందా లేదా అన్నది నాకు తెలియదు. కాబట్టి వచ్చాక తన్నే దగ్గరుండి షాప్కి తీసుకెళ్దాంలే అని చెప్పి నేను ఇంకా అది తీసుకోలేదు. ఇక్కడ చైన్స్ ఏంటంటే మనకి ఇలాగ ప్యాకెట్స్ సేల్ చేస్తారు. మనము నేను రీసెంట్గా మా సిస్టర్తో షాపింగ్కి ఇక్కడికి వచ్చాను ఒకసారి, మా మదర్తో కాకుండా. అప్పుడు మేము ఇలాగే చైన్ సెట్ తీసుకున్నాం అన్నమాట. ఇంట్లోనే ఒక 8 మంది అలా పిల్లలు ఉన్నారనుకోండి, అన్నయ్య పిల్లలు, అక్క పిల్లలు, వాళ్ళందరికీ ఒక్కొక్క చైన్ ఇచ్చేయచ్చు. చాలా తక్కువ కాస్ట్ పడుతుంది, బయటని తీసుకుంటే ఖచ్చితంగా మనకి 10 రూపీస్ 20 రూపీస్ అలా పడతాయి కదా. ఇలా బంచెస్లో మనం ఏమైనా తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది, అంటే ఒక పీస్ మనకి 5 రూపీస్ అలా పడచ్చు. అంటే క్వాలిటీ బట్టి, చైన్ క్వాలిటీ బట్టి అవి. అంతేకాకుండా హిప్ బెల్ట్స్ చాలామంది నన్ను అడిగారు, అంటే మీరు కాదు నాకు, మీరు కాకపోయినా బయట వాళ్ళు ఉంటారు కదా నా ఫ్రెండ్స్, వాళ్ళు అడిగారు హిప్ బెల్ట్స్ ఎక్కడ అమ్ముతారు ఏంటి అని అనేసి. ఇక్కడ కూడా హిప్ బెల్ట్స్ అమ్ముతున్నారు, మీకు కావాలంటే ఒకసారి నచ్చితే చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇవే కాకుండా లాక్మీ డాజిలర్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. డాజిలర్ ప్రోడక్ట్స్ మిగతా వీడియో అంతా నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను. ఇందులో కాంబో ప్యాక్స్, లిప్స్టిక్స్ కూడా చాలా మంచి ప్రైస్కి డాజిలర్ బ్రాండ్లోని మంచి ప్రైస్కి వచ్చినవి ఉన్నాయి. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఇక్కడతోనైతే ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి, ప్రతి వీడియోని మీరు స్క్రిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇది ఈరోజు వీడియోలో టాపిక్ అయితే, ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.